క్రైస్తవులకు విశ్రాంతి దినము ఆదివారమా ప్రేమల దేవుని పిల్లలరా మరి రోజు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు విశ్రాంతి దినం అనేది ఒకటి ఉందని ఉన్న ఈ విశ్రాంతి దినం ఆదివారం అని ఆదివారం తప్పనిసరిగా మనమంతా కూడుకోవాలని ప్రార్థనలో ఉండాలని పాటలు పాడాలని విశ్రాంతి దినమైన ఈ దినాన్న మనం ఏ పని చేయటానికి వీలెదని ఇది పరిశుద్ధ దినం అని మరి ఈరోజు క్రైస్తవులు భావించటం వాళ్ళలా మాట్లాడుకోవటం అన్నది మనకు తెలుసు మరోవైపు విశ్రాంతి దినం అన్నది ఆదివారము కాదు విశ్రాంతి దినం అన్నది శనివారం అని అదే భయములు కలిగిన మరొక వర్గం మరొక సమూహం ఆదివారం కాదు శనివారం విశ్రాంతి దినం కనుక మనమంతా శనివారాన్న కూడుకోవాలి శనివారం నుండి మనం రొట్టె విరవాలి శనివారం నుండి మనమంతా ప్రార్థనలో ఉండాలి అని మరొకరు అనుకోవటం అన్నది కూడా ఈరోజు క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నది మరి ఇంతకు విశ్రాంతి దినం అన్నది శనివారమా ఆదివారమా అనే ఈ విషయాన్ని దేవుని వాక్యములో నుంచి దేవుని మాటల్లో నుంచి మనం ఆలోచన చేయవలసిన వారమే మనం ఉంటున్నాం ప్రేమ దేవుని పిల్లరా విశ్రాంతి దినం అనేది ఉంది అది దేవుడు ఒకనాడు ఆజ్ఞగా ఇచ్చింది దేవుడు ఒకనాడు నిబంధనగా ఇస్రాయిల మధ్య దేవుడు పెట్టినదిగా మనకు తెలుసు మరి ఇంతకు ఆ విశ్రాంతి దినాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడు ఏం వ్రాయించాడు ఎవరికి ఇచ్చాడు అది ఇప్పటికీ ఉన్నదా అన్న ఈ విషయాలు మనం ముందుగా ఆలోచించగలిగితే ఈ విశ్రాంతి దినాన్ని గురించి ప్రారంభంలో దేవుడు మాట్లాడిన మాట నిర్గమాకాండం ఇరవయో అధ్యాయంలో మనం చూడగలిగితే నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం ఎనిమిది నుండి పది వచనాలను మనం చూడగలిగితే నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం ఎనిమిది నుండి పది వచనాలలో విశ్రాంతి దినమును విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం జ్ఞాపకముంచుకొను ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ అయినను నీ ఇంట్లోనూనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ఏమండి విశ్రాంతి దినమే ఒకనాడు దేవుడు ఇస్రాయిలీలైన వారికి ఇస్రాయిలీలు అనగానే మీకు తెలుసు యాకోబు ఇస్రాయిలుగా మార్చబడిన తర్వాత పేరు ఆ యాకోబు లేదా ఇస్రాయల్ గర్భాన్ని పుట్టిన పన్నెండు మంది కుమారులు ఆ పన్నెండు మంది కుమారులు పన్నెండు గోత్రాలకు గోత్రకర్తలుగా వారి గర్భవాసము నుంచి పుట్టుకొని వచ్చిన జనాంగానంతటినీ ఇస్రాయేల్ జనాంగా పిలువబడటం అన్నది బైబిల్లో మనకు తెలిసిన వాస్తవం వారే ఐగుప్తులో బానిసలుగా ఉండటం బానిసత్వంలో మరిగిపోతున్న వారిని విడిపించటానికే దేవుడు వారి మధ్య కారణ జన్ముడగా మోసేకు జన్మనివ్వటం మోసే నాయకత్వంలో ఆ ఇస్రాయల్ జనాంగానంతటినీ పాలుతీరలు ప్రవహించే దేశం అనగా కానానుకు నడిపించటం ఆ మధ్యంలోనే మరి మోసేను సీనాయి కొండపైకి రమ్మనటం ఆ కొండపై దేవుడు మోసేకు ధర్మశాస్త్రంతో కూడుకున్న విధులను ఆజ్ఞలను ఆయన చేతికి ఇవ్వటం వాటిని గారు ఇస్రాయేలీలకు చదివి వినిపించటం అనేది మనకు తెలుసు అందులో ఉన్నటువంటి ఆజ్ఞనే ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఇది అనగా ధర్మశాస్త్రం అందులో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో ఇవి ప్రత్యేకించి ఒకనాడు ఇస్రాయేలీల కొరకు దేవుడు ఇచ్చినవిగా దేవుడు నియమించినదిగా మనకు అర్థమవుతుంది అనగా ఇది కేవలం ఇస్రాయేలు అనగా ఆ పన్నెండు మంది గోత్రాలు ఆ పన్నెండు గోత్రాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో అవి వారికి మాత్రమే సంబంధించినవిగా మనకు అండి అవి వారికి మాత్రమే సంబంధించినవిగా మనకు అర్థమవుతుంది ఈరోజు మన దగ్గరికి రాగానే ముందుగా మనం ఇస్రాయేలీలము కాదు ముందుగా మన భారతీయులం ఆ తర్వాత అన్నిలో ఆ తర్వాత మనం క్రైస్తవులంగా మనకు తెలుసు కనుక ఇవి ఒకనాడు మోసే ఇస్రాయిలులకు చెబుతున్నదిగా మనకు అర్థమవుతుంది తప్ప క్రైస్తవులకు సంబంధించినది ఇది కాదు ఇక ఇస్రాయిలులకు సంబంధించిన మరి ఈ ఇందులో ఈ దే దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినాన్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం మరి ఈ విశ్రాంతి దినాన్న ఏం చేయకూడదు ఎవరెవరు ఏమేమి చేయకూడదు అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మరొకసారి మనం చూడగలిగితే ఈ విశ్రాంతి దినాన్న పరిశుద్ధముగా పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంత యూజ్ చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకది విశ్రాంతి దినము దానిలో అనగా ఆ విశ్రాంతి దినములో ఆ విశ్రాంతి దినములో నీవైనను నెంబర్ వన్ నీవైనను నెంబర్ టూ నీ కుమారుడైనను నెంబర్ త్రీ నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు అన్నాడంటే అంటే ఎంత సిస్టమేటిక్గా ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఈ విశ్రాంతి దినాన్ని గురించి ఇస్రాయిలీలకు విశ్రాంతి దినం వచ్చిందంటే ఆ విశ్రాంతి దినాన్న మీరందరూ చాలా చాలా మరి నియమంతో చాలా నిష్టతో మీరందరూ కూడా ఉండాలి అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఆ దినాన నువ్వు పని చేయకూడదు నీ కుమార్తె పని చేయకూడదు నీ కుమారుడు పని చేయకూడదు నీ దాసి పని చేయకూడదు నీ దాసుడు పని చేయకూడదు నీ ఇంటికి వచ్చిన అతిథి ఆ దినాన వస్తే వాడు పని చేయకూడదు వాడి కోసం నువ్వు పని చేయకూడదు ఆ దినాన నువ్వు పస్తులు ఉండాలి వాడు పస్తులు ఉండాలి ఇది పాత నిబంధనలో ఇస్రాయేలీలకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినాన్ని గురించి పెట్టిన కట్టడ నియమం కనుక ఇప్పటికీ మనకు విశ్రాంతి దినము ఉంది అని ఒకవేళ అనుకుంటే ఇంత సిస్టమేటిక్గా ఇంత స్ట్రిక్ట్గా నువ్వు పాటించాలి దీన్ని కేవలం శనివారం కదా అని ఆ శనివారం సాయంకాలం పూట మరి కోడి నాలుగు పాటలు పాడుకొని వెళ్ళిపోయి విశ్రాంతి దినాన్ని మేము పాటించామంటే కుదరదు ఇవన్నీ పాటిస్తేనే విశ్రాంతి దినాన్ని పాటించినట్టు ఇందులో ఏదో ఒక కార్యక్రమాన్ని చేసి అంతా మీ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మేము పాటించామని నువ్వు చెప్పుకోవటం అది చాలా తప్పవుతుంది అంటే నువ్వు మాత్రమే కాదు నీ కుమారుడు పని చేయకూడదు నువ్వు మాత్రం విశ్రాంతి దినం అని చెప్పి గుడిలోనికి వెళ్ళిపోయి నీ కుమారుడు బయట ఎక్కడికో వెళ్ళిపోడంటే అది విశ్రాంతి దినాన్ని మీరినట్టే నీవు నీ కుమారుడు విశ్రాంతి దినాన్న వచ్చేసి నీ కుమార్తె రాకపోయినా విశ్రాంతి దినం నీ కుటుంబం మీరినట్లే కనుక అంత ఉండాలి ఆ దినాన్ని ఏ పనియు చేయకూడదు అన్నాడు ఇక విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతూ ఆ తర్వాత కాలంలో మరి మోషే ద్వారా దేవుడు విశ్రాంతి దినాన్న నడవ కలిగినంత దూరం ఎక్కువ దూరం కూడా ప్రయాణం అటువంటి అవకాశం కూడా ఆ దినాన్న లేదండి ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు నడవ కలిగినంత దూరము మాత్రమే వెళ్ళాలి ప్రయాణం చేయాలి అన్న విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా మనకు పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా మనకు తెలుసు అంటే చాలా కఠినంగా మరి పాత నిబంధనలు దేవుడు ఇస్రాయేలీకి ఇచ్చాడు ఎందుకంటే అంత కఠినమైన వారు ఇస్రాయేలీలు అంత కఠినమైన వారు ఎందుకంటే మీ పిల్లల విషయాలు మీరు అంత కఠినంగా ఉంటున్నారంటే అలా ఉండకపోతే మా పిల్లలు మా మాట వినరండి అంటుంటారు తల్లిదండ్రులు ఈ మాత్రం మేము కఠినంగా వ్యవహరించకపోతే మా పిల్లలు మా చేతుల్లో ఉండరండి మా పిల్లలు మా మాట వినే అవకాశం లేదండి అందుకే మేము ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్నామండి ఎవరు మీ స్కూల్లో ఎందుకండి మీరు ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ పెడుతున్నారు అన్నప్పుడు ఈ మాత్రం పట్టకపోతే పిల్లలు మా మాట వినరండి ఈ మాత్రం రూల్స్ మేము పట్టకపోతే పిల్లలు గొప్పవారు ప్రయోజకులు కాలేరండి దేవుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఇస్రాయల్ విషయంలో ఎలాంటి కఠినమైన నిబంధనలు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం కారణం ఏంటంటే వాళ్ళు భయంకరమైన మనసు కలిగిన వారండి ఇస్రాయేలీలు కళ్ళ ముందు అద్భుతాలు జరిగినా వాళ్ళు కన్న తండ్రిని ఎరగని వారిగా ఉన్నారండి ఇస్రాయలీలు కళ్ళ ముందు ఎన్నో మహాత్కార్యములు దేవుడు చేసినా జరిగించిన వారి కోసం దేవుడు ఎవరో మాకు తెలియదన్నట్టుగా బ్రతుకుతున్నారంటే ఆ ఇస్రాయలు ఎంత భయంకరమైన మనసాక్షి కలిగిన వారో మనకు అర్థమవుతుందండి అందుకే ఇలాంటి వారు కనుకనే ఎంత కఠినమైన నిబంధనలు వారికి ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక విశ్రాంతి దినాన్ని ఎవరైనా మీరారా మీరితే ఏం చేయాలి ఎలాంటి శిక్షణ దేవుడు వారికి పెడుతున్నాడో ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే అదే నిర్గమాకాండం ముప్పై ఒకటో అధ్యాయంలో ఇదే నిర్గమాకాండం ముప్పై ఒకటో అధ్యాయం నిర్గమాకాండం ముప్పై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి మనం చూడగలిగితే మరియు యహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఇస్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను మిమ్మును పరిశుద్ధపరచు యహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలను నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినము యహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్షణందును అన్నాడండి విశ్రాంతి దిన అనగా శనివారం ఇస్రాయేలీలకు విశ్రాంతి దినం అనగానే శనివారం ఈ శనివారం లేదా ఈ విశ్రాంతి దినమున పని చేయువాడు తప్పక మరణ మరణశిక్షను అన్నాడు ఒకవేళ ఇప్పటికీ మనకు శనివారపు విశ్రాంతి దినపు ఆరాధన మనకు ఉంది ఇప్పటికీ మనకు శనివారం విశ్రాంతి దినపు ఆచారం మనకు ఉందనుకున్నప్పుడు నువ్వు ఏ పని చేయకూడదు ఒకవేళ పొరపాటు నువ్వు పని చేస్తే నువ్వు చావాలి మరి నన్ను ఎవరు చంపాలి ఇప్పుడు ఇప్పుడు మరి నన్ను ఎవరు చంపాలి ఆ రోజు ఇస్రాయేలీలపై అధికారిగా ఇస్రాయేలీలపై ప్రతినిధిగా దేవుడే ఉన్నాడు గనక సమాజం మధ్యకు తీసుకుని వచ్చేవాడు రాళ్ళతో కొట్టి చంపించేవాడు ఏ కేసులో ఉండవు అది ఇస్రాయేలీల మధ్య మరి ఈరోజు ఈరోజు మనం ఇస్రాయం కాకపోయినా ఇస్రాయిలం అని చెప్పుకుంటూ విశ్రాంతి దినం మనకు ఉందనుకుంటూ విశ్రాంతి దినాన్ని శనివారాన్ని మనం తప్పనిసరిగా ఆచరించాలని మాట్లాడుతున్న వీరు ఒకవేళ విశ్రాంతి దినంలో పని చేస్తే విశ్రాంతి దినాన్ని మీరితే వీరిని ఎవరు చంపాలి ఎవరు చంపితే ఎవరు ఊరుకుంటారు ఇప్పుడు ఎవరు చంపితే ఎవరు ఊరుకుంటారు వీళ్ళని కనుక ప్రేమ దేవుని పిల్లలారా అసలు ముందుగా వీళ్ళు ఇస్రాయిల్లు కాకుండాను ఇస్రాయిల్లను చెప్పుకోవటం మొదటి తప్పైతే రెండవది విశ్రాంతి తినపు ఆచారం ఇంకా మనకు ఉందని చెప్పుకోవటం ఇది రెండవ తప్పు ఎందుకంటే ఈరోజు ఇస్రాయేలీలు కాదు ఇస్రాయేలీలే క్రైస్తవులుగా పిలువబడవలసిన రోజు ఇది ఇస్రాయేలీలే క్రైస్తవులు అవ్వాలి కానీ క్రైస్తవులు మరలా ఎవరని చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ మరలా ఇస్రాయీలీలు మాట్లాడుతున్నారు ఎందుకంటే గలతి పత్రిక మూడు ఇరవై ఏడు మనం చూడగలిగితే బైబిల్లో పౌలు గారు గలతెలకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినలో క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని ఇజ్రాయిలియుడనని లేదా గ్రీసు దేశస్తుడని దాసుడని స్వతంత్రుడని ఏ భేదము లేదు ఏ భేదము లేదు మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అనగా మీరందరూ క్రైస్తవులు ఇప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకోవాలి తప్ప ఇక మరలా నేను ఇస్రాయలుడను నేను యూధుడను అని చెప్పుకునే అవకాశం నీకు లేదు నువ్వు ఇస్రాయిలుడైనా క్రీస్తు నమ్మటం వల్ల క్రైస్తవుడు అయ్యావు కనుక ముందు నువ్వు క్రైస్తవుడు అన్న సంగతి మర్చిపోతున్నావు నువ్వు ఇంకా ఇజ్రాయల్ని చెప్పుకుంటున్నావు అసలు ఇందులోకి వచ్చిన తర్వాత ఈ భేదం ఏమి ఉండకూడదు అందరూ క్రైస్తవులు అవ్వాలని ఆయన అంటే మరలా క్రైస్తవులైన వారని మరలా ఏమంటున్నారు వీళ్ళు మరలా ఇజ్రాయలు మాట్లాడుతున్నారు కనుక ఇక్కడికి రాగానేనండి ఇక్కడ విశ్రాంతి దినం ఉంది ఒకప్పుడు అది ఎవరి కోసం అది ఇస్రాయలుల కొరకు దేవుడు ఇచ్చినది ఆ విశ్రాంతి దినాన్ని ఎలా ఉండాలో చూసాము ఆ విశ్రాంతి దినాన్ని మీరితే ఎంత కఠినమైన శిక్ష అంటే విశ్రాంతి దినాన్ని పనిచేస్తే విశ్రాంతి దినాన్ని మీరితే తప్పనిసరిగా మరణశిక్ష విధించవలసిన పరిస్థితి మరి ఆ రోజు దేవుడు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం అండి ఇది విశ్రాంతి దినం అంటేది ఇది శనివారానికి సంబంధించిన విశ్రాంతి దినం ఇది అయినా దేవుడు ఈ విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు ఇచ్చిన విశ్రాంతి దినాన్ని ఇచ్చిన ఆయనే మరల రానున్న కాలంలో ఈ విశ్రాంతి దినాల గురించి మాట్లాడుతూ ఇవి కేవలం ఏసుక్రీస్తు వచ్చేంత వరకు ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ విశ్రాంతి దినానికి సంబంధించిన ఈ ఆచారాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ తీసివేయబోతున్నాను అన్న విషయాన్ని కూడా ఒకనాడు ఇస్రాయిలకే చెప్పడం కూడా విశేషం అవే మాటలు మనం చూడగలిగితే ఈ సమయంలో హెబరి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం చూడగలిగితే అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది అప్పటిలో ఇస్రాయేలు ఇంటి వారితోను యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును అన్నాడంటే యోధా వారితోనూ ఇస్రాయేలు వారితోనూ నేను ఒక క్రొత్త నిబంధన చేయుదును అన్నాడు అంటే పాతదానికి బదులుగా ఏది ఇవ్వబోతున్నాడట ఇవ్వబోతున్నాడట ఆ పాతది తీసివేసి ఇచ్చే క్రొత్త దానిలో ఒకవేళ మరలా విశ్రాంతి దినాన్ని గురించి ఏదైనా ఉంటే ఏదైనా చెబితే ఈరోజు మనం కూడా చేసేవాళ్ళం ఈరోజు మనం కూడా చేద్దాం కానీ పాతదానినే తీసివేయబోతున్నాను పాతదాని స్థానంలో క్రొత్తదాని ఇవ్వబోతున్నాను పాతదానిలో నువ్వు ఏదైతే ప్రాముఖ్యమని ఈ విశ్రాంతి దినాలు ఈ పండుగలు ఈ అమావాసలు ఏవైతే ముఖ్యమో నువ్వు అనుకుంటున్నావో అసలు వీటిని పూర్తిగా తీసివేయబోతున్నానన్న విషయాన్ని కూడా పాత నిబంధనలోనే చెప్పటం అనేది మనం చూస్తుంటామండి ఉషయా గ్రంథాన్ని మనం చూడగలిగితే ఉషయా గ్రంథం ఉషయా గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచ్చి చూడండి దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును అన్నాడండి హోషయా గ్రంథం అండి హోషయా గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ చిన్నవుల మనం చూస్తుంటే విశ్రాంతి దినములను అమావాస్య కాలములను వీటన్నింటినీ నేను మాన్పింతును అన్నాడండి అవునండి ఇప్పటికీ క్రైస్తవులకండి అమావాస్య ఇచ్చి ఇంకా పోలేదండి బైబిల్ పట్టుకున్న తర్వాత క్రైస్తవులను పిలువబడుతూ కూడా ఈ అమావాస్యపు అర్ధరాత్రి ప్రార్థన పెడుతున్నారండి మధ్యకాలంలో మీకు తెలుసు లేదునండి మా ఖమ్మంలోనండి ప్రతీ నెలలో ప్రతీ నెల అమావాస్యపు తొలిదిన అర్ధరాత్రి పూట ప్రార్థనలట ఎవరి కోసం వేరే దేశక్షేమం కోసం అమావాస్య రోజు అర్ధరాత్రి ప్రార్థనలు చేస్తారటండి ప్రతి నెల అదే కార్యక్రమం అండి ప్రతి నెల కార్యక్రమం ఈ అమావాస్య సెంటిమెంట్ ఏంటో అర్థం అవ్వట్లేదండి ఈ అమావాస్య సెంటిమెంట్ ఏంటండి అది హైందవ సహోదరులు అమావాస్య అనగానేనండి మరి ఈ ప్రేతాత్మలకు ఈ దయ్యాలకు ఈ చేతబడులకు ఈ బాణామతికి వాళ్ళు సరిగ్గా ఎంచుకునే టైం ఏంటో తెలుసా అండి అమావాస్య రోజు ఎంచుకుంటారండి వాళ్ళు ఈ క్రైస్తవులు అమావాస్య అర్ధరాత్రి పూట ప్రార్థనలు దేశ దేశక్షేమం కోసం ఏమంటున్నాడు ఇక్కడ రెండు పదకొండులో ఇవన్నీ నేను మాన్పించేస్తాను అన్నాడండి మరి ఈ మాట కనబడలేదా వీళ్ళకు కనబడదు ఎందుకంటే గుడ్డితనం కలిగించింది ఎవరు వాయుమండల సంబంధమైన అధిపతి చీకటి సామ్రాజ్యపు అధిపతి వాడే అందుకే అమావాస రోజే నువ్వు చీకటి ఆల్రెడీ నీలో చీకటిని పుట్టించేసి నీలో ఆల్రెడీ చీకటి కారణం నేను కూర్చున్నాను కనుక కనుక దీన్నేను కంటిన్యూ చేసేయి ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడే మాన్పించేస్తానన్నాడు తీసివేస్తానన్నాడు దీనికి బదులుగా కొరతదొకటి ఇవ్వబోతున్నాను అన్నాడు ఈ మాటలన్నీ బైబుల్లో ఉన్న ఇవన్నీ కూడా చూసినా అర్థం కానివ్వకుండా అంధత్వాన్ని కలిగించి వీళ్ళందరినీ చీకటిలో ముంచేసిందంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే శనివారం విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే అసలు మీకు పరలోకమే లేదని మాట్లాడుతున్నారండి ఈ మధ్యకాలంలో ఈ యావే సెవెంత్ డే యాశ మెసి అని మాట్లాడుతున్న నూరు సరిగా తిరగకపోయినా మాట్లాడుతుంటారు ఆ పదాలు ఇక మాట్లాడితే మధ్యకాలంలో ఏమంటున్నారంటే ఏమంటే తెలుగు బైబులు తప్పండి హిబ్రూ బైబులు గ్రీకు బైబుల్ రైట్ అని అంటే అడిపిడి తెలుగే సరిగా రాదు తెలుగే సరిగా రాదు హిబ్రూ వచ్చా నీకు గ్రీకు వచ్చా ఏదో ఇబ్బరు అంతా ఇబ్బురులో పండితుల్లాగా గ్రీకులో పండితుల్లాగా ఈ తెలుగు బైబుల్లో చాలా తప్పులు ఉన్నాయండి మనం ఈరోజు చదువుకోవాల్సింది అసలు తెలుగు బైబుల్ కాదు ఇబ్బురు బైబుల్ మనం చదువుకోవాలి ఇబ్బు ప్రతుల్లోకి మనం వెళ్ళిపోతే ఇప్పటికీ కూడా విశ్రాంతి దినం ఉందని చెప్పాడు దేవుడు కానీ ఇప్పటికీ మనం శనివారాన్ని విశ్రాంతి దినంగా చేసుకోవాలి అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక దగ్గర అంటే సరే ఏదో అనుకోవచ్చు ఎన్ని సందర్భాలలో విశ్రాంతి దినాన్ని తీసివేస్తున్నాననే దేవుడు వ్రాయించినా అంటే అంత తప్ప మరి తప్పైతే మరి ఈ బైబుల్ చేతులు ఎందుకు పట్టుకుని తిరుగుతున్నావు మరి అంత తప్పైతే మరి ఈ బైబుల్ ఎందుకు బైబిల్ పట్టుకొని తిరుగు ఈ చేతులు మళ్ళీ తెలుగు బైబుల్ ఎందుకు నీకు అలాంటి తెలుగు బైబుల్ సరిగ్గా చదివించండి ఒక అధ్యాయం చదివితే వంద తప్పులు చదువుతాడు అలాంటి వాళ్ళే నన్ను ఇలా మాట్లాడేది అలాంటి వాళ్ళే మాట్లాడుతుంటారు ఇలా తెలుగు సరిగ్గా తెలుగు చదవటానికి నోరు తెరదు కానీ తెలుగు బైబుల్లో తప్పండి ఇబ్బురు బైబుల్ రైట్ అండి ఇబ్బరు బైబుల్లో ఉందండి ఇప్పుడు అది మనం చేయాలని మాట్లాడుతుంటారు ప్రేమ దేవుని పిల్లలారా ఇక్కడ హృషయ గ్రంథంలో ప్రవక్తలతో దేవుడు చెప్పిస్తున్న మాటగా మనం ముందుగా చదువుకున్న యూదా వారితోను ఇస్రాయల్ వారితో నేను క్రొత్త నిబంధనను చేయబోతున్నాను అన్నాడే ఇరమే గ్రంథం ముప్పై ఒకటి ముప్పై ఒకటి అదే విషయాన్ని మరల ఎబ్రి పత్రికలో పౌలు గారు మాట్లాడారు మరలా ఇప్పుడు హోషి గ్రంథంలో హోషియా గారు కూడా ఏమని ఇదిగో నేను మరలా చెబుతున్నాను హుషియా చెప్పు ఇస్రాయలకి వెళ్ళి చెప్పు నువ్వు వాటి ఉత్సవ కాలములను అమావాసలను విశ్రాంతి దినములను నేనేం చేయబోతున్నాను నేను తీసివేయబోతున్నాను అన్నాడంటే ఇక విశ్రాంతి దినాన్ని ఆచరించేటప్పుడు విశ్రాంతి దినాన్ని చేయవలసిన మరో కార్యక్రమం కూడా ఉందండి అది రోజు వీళ్ళు చేస్తున్నారని చేయరండి దినవృత్తాంతంలో రెండవ గ్రంథాన్ని మీరు చూడగలిగితే దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ చిన్న మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల ఎందును అమావాస్యలు ఎందును నియామక కాలముల ఎందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల ఎందును అనగా పులిని రొట్టెల పండుగ ఎందును వారముల పండుగ ఎందును పర్ణశాలల పండుగ ఎందును యహోవాకు దహన బలు అర్పించుచు వచ్చాను అంటే ప్రతి విశ్రాంతి దినాన ఏం జరగాలట దహన బలులు జరగాలి అన్నట్టుగా చెబుతున్నాడు ప్రతి విశ్రాంతి దినాన్న దహన బలులులు జరగాలి ఇప్పుడు ఈ విశ్రాంతి దినం మనకు ఉంది దీన్ని ఆచరించాలి దీన్ని పాటించాలని మూర్ఖంగా మాట్లాడుతున్న వీళ్ళు ప్రతి శనివారం కూడుకున్నప్పుడు ఎన్ని బలు అర్పిస్తున్నారో తెల్లవారత ఆదివారం కేజీ మాంసం తెచ్చుకోవడానికి ఉండవు కానీ డబ్బులు దహన బలుడు ఏమర్పిస్తున్నారు వీళ్ళు ఎంతగానో అర్పిస్తున్నారు అంటే ఏదో కూడుకోగానే విశ్రాంతి దినాన్ని పాటించినట్ట మిగతా అన్నీ వదిలేసి అది కాదు కదా మరి ఇవన్నీ చేయాలి కదా ఆ రోజు ఇవన్నీ నువ్వు చేసినప్పుడు విశ్రాంతి దినప్పుడు అయినా దేవుడు అసలు ఎవరికి ఇచ్చాడో వాళ్ళే పాటించలేక దేవుడు వారి మధ్యలో నుంచే దీన్ని తీసివేస్తే ఇవన్నీ నీకు చెప్పని నీకు నువ్వు పాటించగలవని నువ్వు ఎలా అనుకుంటున్నావు అసలు నువ్వు ఎలా అనుకుంటున్నావు పాటించగలనని కనుక ఎవరికైతే ఇచ్చాడో వారికి చెబుతున్నాడు తీసివేస్తున్నాను తీసివేయబోతున్నాను వీటన్నిటినీ కూడా క్రొత్త నిబంధనలు ఇవ్వబోతున్నాను అనగా ఈ పాతవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అందులో ఈ విశ్రాంతి దినము కూడా వెళ్ళిపోతుంది అని చెప్పాడండి ఆయన ఇక కొరింతి పత్రిక రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం కొరింతీలకు రాసిన రెండో పత్రిక ఎనిమిదవ అధ్యాయం క్షమించండి మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినవులో కూడా మనం చూడగలిగితే కొరింతలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినములో మరియు వారి మనసులు వారి మనస్సులు కఠినములాయను వారి మనసులు కఠినమైపోయిందండి అందుకే మీరు ఎంత చెప్పండి వినరండి వాళ్ళు అసలు గడ్డాల మీసాలు పెంచేసుకుంటారండి అంటే యూదులు ఇస్రాయలీలు అనుకున్న వాళ్ళు కేవలం గడ్డాల మీసాలు పెంచుకోవడమే కాదండి వాళ్ళ బట్టలు కూడా మనలా ఉండి ప్యాంట్ షర్ట్ వేసుకున్నారండి యూదులు ఇస్రాయేలీలు వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకున్నారా వాళ్ళు లేదు కదా అసలు ఆ యూదులు చేసినా కదా మనం రాత్రి చెప్పారు కదండి యూదులు ఇస్రాయలు కానీ గడ్డలు మీసాలు పెంచుకునే వాళ్ళు అలా ధరించుకునే వాళ్ళండి బట్టలు వాళ్ళు కూడా అసలు స్త్రీయో పురుషుడో కూడా చెప్పలేని పరిస్థితి కన్ఫ్యూషన్ మరి ఇప్పుడు నువ్వు యూదుడవైతే నువ్వు ఇస్రాయిలుడవైతే కేవలం పైన జుట్టు కింద జుట్టు పెంచుకుంటే సరిపోదు డ్రెస్ కూడా ఏం చేయాలి మార్చుకోవాలి జీన్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని గడ్డ మీసాలు పెంచుకొని యూదు అంటే ఎలా మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని షూ వేసుకొని నేను అంటే ఎలా గడ్డాల మిషాలు పెంచేసుకొని మొత్తం టోటల్గా మార్చేసుకో డ్రెస్ పూర్తిగా డ్రెస్ మార్చేసుకో ఆ తర్వాత నేను యూదు నన్ను ఇంకా చేయవలసినవి ఉన్నవి కార్యక్రమాలు యూదుడుగా ఇస్రాయులుడిగా చేయవలసినవి ఎన్నో ఉన్నాయి కేవలం శనివారం పూట ఒక గంట అక్కడికి వెళ్ళిపోయి కూడుకొని రొట్టె తినేసి వచ్చేస్తే యూదున్న అయిపోతారా ఆయన యూదుడు ఇస్రాయిలుడు అవ్వాలంటే ఆ పన్నెండు గోత్రాల్లో ఏదో ఒక గోత్రానికి చెందినవాడై ఉంటే యూదుడు ఇస్రాయిలుడు అవుతాడు అది ఫస్ట్ మరి ఆ పన్నెండు గోత్రాలలో ఏ గోత్రానికి చెందిన వాడవు నువ్వు కానప్పుడు అసలు నువ్వు ఎలా యూదుడవు ఎలా ఇజ్రాయలుడవు అంతే కదండి ఆ పన్నెండు గోత్రాలు ఆ గోత్రాలు ఏ గోత్రానికి సంబంధించిన వాడవు నువ్వు కానప్పుడు నువ్వు యూదుడవు ఇజ్రాయేలుడవు కూడా కావు నేను యూదునండి ఇస్రాయలు అంటే అప్పుడు మనం వెంటనే అడగాలి అయితే నీది ఏ గోత్రము చెప్పని అడగాలి నీది ఏ గోత్రం రూబెను గోత్రమా షిమ్మేను గోత్రమా లేవి గోత్రమా గాదు గోత్రమా గాడిద గోత్రమా ఆఖరికి అదే అనాలి మరి వాడిని ఏ గోత్రం నీది గాడిద గోత్రం అనమాట మరి ఈ పన్నెండు గోత్రాలలో ఏ గోత్రం పేరు చెప్పనప్పుడు ఏమనుకోవాలి మరి నువ్వు ఎలా అవుతావు ఇస్రాయిలుడు యూదుడువు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించాలంటే ముందు నువ్వు ఎవరు అయి ఉండాలి యూదుడవు కానీ ఇస్రాయిలుడు కానీ అయి ఉండాలి నువ్వు ఇదే ఈ మొదటి క్వాలిఫికేషన్ నీకు లేనప్పుడు ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించే అర్హత కూడా నీకు అసలు లేదు అయినా ఒకనాడు ఏ యూదులకు ఏ ఇజ్రాయాలకు ఇచ్చాడో ఇచ్చిన వారికే మరలా చెబుతున్నాడు కదా ఏమని తీసేయబోతున్నాను తీసేస్తున్నాను తీసేస్తానని చెబితే తీసేసింది మళ్ళీ తెచ్చుకొని నాకు ఉందనుకుంటే నేను ఏం చేయాలి ఇప్పుడు అందుకే మాట్లాడుతున్నాను వారి మనసులు కఠినములయను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఇంకా ఆముసుకే నిలిచి ఉన్నది ఆముసుకే నిలిచి ఉన్నది ఎందుకంటేనండి వీళ్ళు యూదులు ఇస్రాయల్ అని చెప్పుకోవటంలో సుఖం ఉన్నదండి వీళ్ళకు మీకు తెలుసండి యూదులకు ఇస్రాయలులకు బాగా సుఖం ఎందుకంటే యూదులకు ఇస్రాయలు ఉన్న పని ఏంటంటే ఆరు దినాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అంతేకాదంటే ఆరు దినాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఏడవ దినాన మాత్రం దేవాలయములో కూర్చొని నాలుగు పాటలు పాడుకొని ఆ తర్వాత రొట్టె తీసుకొని ఆ తర్వాత వెళ్తే సరిపోతుంది అదే క్రైస్తవుడు చెప్పుకుంటే అసలు క్రైస్తవుడు చెప్పుకుంటేనే ఏం ప్రారంభం అన్నాడు నీకు శ్రమ అన్నాడు అందుకే మనం క్రైస్తవులం కాము మరి మనం ఎవరు ఇస్రాయేలీలో ఇస్రాయేలీ చెప్పుకుంటే ఏ బాధ లేదు ఏ కార్యక్రమం లేదు ఏ సమస్య లేదు ఎందుకంటే మనిషి బైబుల్ చదువుతున్నప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే తనకు అనుకూలముగా ఉన్న వచనాల గురించి ఆలోచిస్తాడే తప్ప తనకు అనుకూలముగా తనకు అవసరమైన మాటలు తనకు అవసరమైన సందర్భాలే తీసుకుంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం ఇసాకు యాకోబులు దేవుడు ఆశీర్వదించాడు ఇప్పుడు మనిషి ఏమో కోరుకుంటాడు అబ్రహాం ఇసాకు యాకోబులను దేవుడు ఆశీర్వదించాడు కనుక నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాడు నన్ను ఆశీర్వదించమని ఆయన అడుగుతాడు తప్ప మరి వాళ్ళని ఆశీర్వదించక ముందు వారికి వచ్చిన కష్టాలు బాధలు శ్రమలు అవన్నీ నాకు కూడా ఇవ్వని మాత్రం వీళ్ళు అడుగుతారా అడగరు ఎంతేనండి అబ్రహాం ఇసాక్ యాకోబులను ఆశీర్వదించిన దేవ నన్ను కూడా ఆశీర్వదించు అంటారు నేను డైరెక్ట్గా నన్ను ఆశీర్వదించమని అడగొచ్చు కదా అలా అడగడు అలా అడక్క వాళ్ళని ఆశీర్వదించావు కదా ఒకసారి జ్ఞాపకం తీసుకో వాళ్ళని ఆశీర్వదించినప్పుడు నన్ను మాత్రం నువ్వు ఎందుకు ఆశీర్వదించావు కనుక నన్ను ఆశీర్వదించు అంటారు మరి వాళ్ళని ఆశీర్వదించడానికి కారణం లేదా ఉందే యోబును రెట్టింపు ఆశ రెండింతలు ఇచ్చాడు యోబుకు కానీ రెండింతలు ఇవ్వకముందు ముందు యోబు జీవితంలో ఏం జరిగింది అబ్రహామును ఆశీర్వదించాడు కానీ అబ్రహామును ఆశీర్వదించక ముందు అబ్రహాము కుమారుని దేవుడు బలి అడిగాడు బలివ్వటానికి అబ్రహాము సిద్ధమైపోయాడు మరి నీ సంగతి ఏంటి అంటే వారికి వచ్చిన కష్టాలు బాధలు శ్రమలు వేదన ఇది ఏది వద్దట కానీ ఏం కావాలట ఆశీర్వాదాలు దీవెనలు మాత్రం కావాలట అందుకేనండి మనిషి బైబిల్ దగ్గరికి రాగానే సులువుగా చేయటానికి సులువుగా ఉన్నవి ప్రశాంతంగా ఉన్నవి తనకు అనుకూలంగా ఉన్నవి తను చేయగలిగినవి ఏవైతే ఉన్నావో అవే వెతుక్కుంటాడు అవే చేయాలనుకుంటాడు అందుకే ఇస్రాయలుడని చెప్పుకోవటంలో సుఖం ఉంది ఇస్రాయలుడని చెప్పుకోవటంలో ఆనందం ఉంది ఇస్రాయేళ్ళని చెప్పుకోవటంలో పని ఉండదు అందుకోసమే ఇస్రాయెలు ఇస్రాయల్ని చెప్పుకుంటున్నాడు అండి ఇలా మీరు చూడండి ఇస్రాయెల్ అని చెప్పుకుంటున్న వాళ్ళు యూదులను చెప్పుకుంటున్న వాళ్ళండి మరి వుజాన్ ఒక సంచి తగిలించుకుని అందులో బైబుల్ వేసుకొని ఇంటింటికి తిరగటం తప్ప అంతకుమించి ఇంక ఏ కార్యక్రమాలు ఉండవండి వాళ్ళకు ఇంటింటికి తిరిగి అడుక్కోవటమే ఆ తర్వాత వాళ్ళ మనసులు చెడగొట్టడమే అంతకుమించి ఇంకేం కార్యక్రమాలు ఉండవండి వాళ్ళకు వాళ్ళకు మనకు లాగా సువార్త కార్యక్రమాలు కానీ ఇంకా ఏదైనా సభలు కానివ్వండి పబ్లిక్ మీటింగ్స్ కానివ్వండి సెమినార్స్ కానివ్వండి ఏం ఉండవండి వీళ్ళకి ఈ కార్యక్రమాలు ఏ ఉండవు వీళ్ళకి ఏ కార్యక్రమాలు ఉండవు వాళ్ళకు అటు ఇసరాయిలీలుగా యూదులుగా పిలువపడుతున్న వీరికంటే అందుకే ఈ విశ్రాంతి దినం అనేది ఏదైతే ఉందో దీనిని ఒకనాడు ఇచ్చాడు ఇచ్చిన దాన్ని మరల దేవుడు తీసేస్తాను అని చెప్పాడు తీసేస్తాను అని చెప్పాడు గలతీ పత్రిక నాలుగో శాయం గలతీ పత్రిక నాలుగో అధ్యాయం పదో వచ్చిన వాళ్ళు మీరు చూడగలిగితే ఇదిగో మీరు దినములను పౌలు గారు బాధపడుతున్నారండి పౌ పౌలు గారు వేదనకు లోనవుతున్నట్టుగా మనం చూస్తున్నామండి ఇక్కడ పౌలు గారు వేదన పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఎవరి విషయంలో తెలుసండి గలతీలో ఉన్న క్రైస్తవుల విషయంలో పౌలు గారికి భయం పట్టుకుందండి ఆయనకో ఏంటి ఇంతక ఆయన భయం ఏంటో మీరు చూడండి ఇప్పుడు పరిధి వచ్చినంలో ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును తొమ్మిది నుంచి ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాటముల తట్టు మరలా మీరు తిరగనేలా మునుపటి వలె మరలా మీరు వాటికి దాసులై ఉండగోరనేలా మునుపటి వాటికి మరలా మీరు ఎలా దాసులుగా మారిపోతారు మునుపటి వాటికి అంటే మునుపు ఏమున్నాయి అమావాసులు ఉన్నాయి పండుగలు ఉన్నాయి దినాలు ఉన్నాయి ఉన్నాయి విశ్రాంతి ఉన్నాయి మరలా మీరు వాటికి దాసులు అయిపోతే ఎలా అంటే అవి ఆచరిస్తున్నారంటే వీళ్ళు వాటికి ఏమైపోయారనమాట దాసులు దాసులు అయిపోయారండి విశ్రాంతి దినానికి దాసులు అయిపోయారు పండుగలకు దాసులు అయిపోయారు ఉత్సవ కాలాలకు దాసులు అయిపోయారనమాట మీరు ఎలా మీరు వాటికి దాసులైపోతారు అని చెబుతూ పదవచనంలో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను మీరు ఆచరించుచున్నారు ఇంకను మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని కూర్చి నేను భయపడుచున్నాను అన్నాడండి భయపడుతున్నాడటండి ఎక్కడ మరలా మీరు ఇంకా ఆ దినాలు అంటున్నారు విశ్రాంతి దినాలు అంటున్నారు ఇంకా మీరు అమావాస్య అంటున్నారు ఇంకా నియామక కాలములు అంటున్నారు మీరు అవన్నీ మీరు చేస్తున్నారు నేను మీకోసం పడిన కష్టం వ్యర్థమైపోతుందేమో అంటున్నాడండి అంటే విశ్రాంతి దినము శనివారం అని చెప్పి శనివారపు విశ్రాంతి దినముగా ఆచరించిన వారి విషయముల్లో నేను పడిన కష్టం వ్యర్థమైపోతుందని పౌలు గారు మాట్లాడుతున్నారంటే అది చెయ్యటం వ్యర్థం అన్న సంగతి మీకు అర్థం అవ్వాలి దాన్ని పాటించటంలో వ్యర్థం వల్ల ఉపయోగం లేదు అంటున్నాడు అదే పౌలు గారు మరలా కొలసీలకు రాసిన పత్రికలో కూడా మీరు చూడగలిగితే అదే కొలసీ పత్రిక రెండవ అధ్యాయం పదహార వచ్చినాన్ని కూడా మీరు చూడగలిగితే కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదహార వచ్చినంలో కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీరు తీర్పు తీర్చే ఎవనికి మీరు అవకాశం ఇవ్వకండి అన్నాడండి అంటే మీరు మరలా విశ్రాంతి దినాన్ని పాటించమని చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారు వద్దంటున్నాడండి ఆయన మరలా మీరు అక్కడికి మీరు వెళ్ళకండి అంటున్నాడు ఇంకా మీరు ఎవరికి మీరు అవకాశం ఇవ్వకండి అంటున్నాడు కనుక మీరు వాటిని మీరు వదిలేయండి అన్నాడు కనుక ఒకనాడిచ్చాడు దేవుడు విశ్రాంతి దినాన్ని ఎవరికి ఇస్రాయిలీలకు దాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు ఆ దినాన ఎవరూ పని చేయకూడదు అన్నాడు ఆ దినాన్న మీరు ఎలా ఉండాలో అనే విషయాన్ని కూడా అంత స్ట్రిక్ట్గా చెప్పాడు కానీ చివరికి వచ్చేసరికి నేను మరలా దీన్ని అంతటిని తీసివేయబోతున్నాను దీనికి బదులుగా నూతనది ఇవ్వబోతున్నాను ఈ పండుగలను ఈ అమావాసనియామ కాలములను ఇవన్నీ మాన్పించబోతున్నాను అన్నాడు పౌలు గారి కాలానికి వచ్చేసరికి ఇవన్నీ మాన్పించినట్టుగా పౌలుగారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది కనుక మరలా మీరు అక్కడికి వెళ్ళకండి అంటున్నాడంటే వాటి అవసరం మనకు లేదు అని అర్థమైపోయింది కనుక శనివారపు విశ్రాంతి దినం అన్నది ఏదైతే ఉందో ఇది ఇప్పుడు క్రైస్తవులకు ఉన్నదా లేదు ఇప్పుడు వీళ్ళ వాదన మరొకటి ఉంది అది ఏంటంటే ఏసుక్రీస్తు ఆచరించాడు కదా అంటారు నిజంగా ఏసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని ఆచరించి ఉంటే మనం ఆచరించేవాళ్ళం కానీ ఏసుక్రీస్తు కూడా విశ్రాంతి దినాన్ని ఎక్కడ ఆచరించినట్టుగా మనకు కనపడదంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఏమంటే ఏసుక్రీస్తు ఆచరించాడు కదా అంటారు ఎక్కడ ఆచరించాడు యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని అసలు ఏసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని ప్రక్కన పెడుతున్నట్టుగా అసలు విశ్రాంతి దినాన్ని ఆయన పట్టించుకోనట్టుగా విశ్రాంతి దినాన్ని ఆయన మీరినట్టుగా మనకు కనపడుతుంది తప్ప విశ్రాంతి దినానికి ఆయన ప్రాధాన్యతనిచ్చినట్టుగా మనకు కనపడదంటే మనం నమ్మిన మనం ధరించుకున్న ఏసుక్రీస్తుల వారే విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడంటే దాని అవసరత మనకు లేదు అని దాని అవసరత మనకు లేదు ఆయనే పట్టించుకోనప్పుడు ఆయనే దాన్ని ప్రక్కన పెడుతున్నప్పుడు మరలా నీకు శనివారపు విశ్రాంతి దినం నీకు ఎక్కడి నుంచి వచ్చేసింది అందుకే యేసుక్రీస్తు ఆచరించాడా అనే విషయాన్ని మనం ఒకసారి బైబుల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ముందుగా లూకాసు వార్త అధ్యాయం ఆరో అధ్యాయం ఆరవ వచనంలో మరి ఒక విశ్రాంతి దినమున మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అవును యేసుక్రీస్తుల వారు విశ్రాంతి దినాన సమాజ మందిరమునకు వెళ్ళాడు వెళ్ళటములో ఆయన ఉద్దేశం ఒకటి ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా ఆయన ఉద్దేశం అక్కడ వాక్యము బోధించాలి అన్న ఉద్దేశంతో వెళ్ళాడు ఇక రెండవది విశ్రాంతి దినాన్ని ఆయన గౌరవించాడా విశ్రాంతి దినాన్ని ఆయన పాటించాడన్న విషయాన్ని కూడా మనం అక్కడే మనం చూడగలిగితే ఆయన బోధించుచున్నప్పుడు అక్కడ ఊర్చ కుడు చేయగలవాడు ఒకడు ఉండెను శాస్త్రులను పరిశెయ్యులను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినం మనం స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేరి అంటే ఇప్పుడు ఈ శాస్త్రులు పరిశైలు ఆయనను పట్టుకుందాం ఆయన మీద నేరం మోపుదాం ఏంటి ఆయన మీద మోపాలనుకుంటే నేరం విశ్రాంతి దినాచారాన్ని మీరాడా అక్కడ ఏమన్నా మరణశిక్ష విధించాలి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ విశ్రాంతి దినాన్ని ఎవరైనా పని చేస్తే పని చేసిన వాడిని ఏం చేయాలన్నారు రాళ్ళతో కొట్టి చంపేయాలంటే ఒకనొక రోజు విశ్రాంతి దిన కట్టెలు వేరుకుంటున్నటువంటి ఒక యవనస్తున్ని ఆ తర్వాత సమాజం మధ్య పిలిపించి రాళ్లతో కొట్టి చంపించిన దాఖలాలు కూడా మరి ధర్మశాస్త్రంలో మనం చూస్తుంటామండి ఇస్రాయల మధ్య కేవలం కట్టె పుల్లలు వేరు ఏరుకుంటున్నందుకే కంట పడగానే కంట కనబడిన ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి సమాజానికి అప్పగిస్తే సమాజం ఏం చేసింది తెలుసా రాళ్లతో కొట్టి చంపేసింది అంటే అసలు విశ్రాంతి దిన ఉన్న ఏ పని చేయకూడదు ఇంట్లో దీపం వెలగటానికి కూడా వీలలేదండి ఆ రోజు ఇంట్లో దీపం వెలగకూడదు అంటే ఆ రోజు ఇంట్లో వంట కూడా చేసుకోకూడదు అనమాట ఆ రోజు అసలు ఏమీ తినకూడదు అనమాట నువ్వే కాదు నీ కుటుంబం నీ ఇంట్లో ఉన్న పశువులు నీ ఇంట్లో ఉన్నటువంటి ఏ జంతువైనా నీ ఇంట్లో ఉన్న దాసులైనా దాసీలైనా ఆఖరికి ఇంటికి వచ్చిన చుట్టానికైనా ఆ రోజు కడుపు మార్చి పెట్టాలి తప్ప వాడు కడుపు కోసం కూడా నువ్వు ఆలోచించకూడదు ఇప్పుడు ఇక్కడ ఏసుక్రీస్తుల వారు విశ్రాంతి దిన మందిరానికి వెళ్ళాడు వాక్యం చెబుతున్నాడు ఇంతలోనే ఊచి చేయగలిగిన వాడు ఒకడు అక్కడికి వచ్చాడు ఇప్పుడు వీళ్ళం పక్క నుంచి కనిపెడుతున్నారు అంటే పొరపాటున ఒకవేళ ఆయన ఇతని మీద చెయ్యి వేసి స్వస్థపరిస్తే ఇక ఏసుక్రీస్తు పని అయిపోయినట్టే అంటే ఆ రోజున స్వస్థపరచటము కూడా నేరమేనా అంటే స్వస్థపరచటం అంటే అర్థమైంది ట్రీట్మెంట్ ఇవ్వటం వైద్యం చేయటం అంతే కదండి స్వస్థపరచటం అంటే అర్థం ఏంటి వైద్యం చేయటం అంటే ఆ రోజున వైద్యం చేయటం అంటే అది కూడా పనేనా పనే ఏ పని చేయకూడదు అన్నాడు అంటే స్వస్థపరచు అక్కడ ఏమైనా మినహాయించాడా ఏమీ లేదు అంటే ఆ రోజు స్వస్థపరచటానికి కూడా వీలు లేదన్నమాట కానీ ఇప్పుడు వారు ఏం చేశారు చూడండి ఇప్పుడు తర్వాతలో శాస్త్రులను పరిచయులను ఆయన మీద నేరం మోప వలనని విశ్రాంతి దినమను స్వస్థపరచుండేమో అని ఆయనను కనిపెట్టుచుండ్రి అయితే ఆయన వారి ఆలోచన ఎరిగి ఆయన వారి ఆలోచన తెలుసుకొనే ఏం చేశాడట ఊచ చెయ్యే గలవాణిని లేచి మధ్య నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచను అప్పుడు ఏసు విశ్రాంతి దినమున మరలా వాళ్ళకే కౌంటర్ వేస్తానడం ఏసుకృతం అంటే విశ్రాంతి దిన యేసుక్రీస్తుల వారు ఏం చేశారు అతనికి వైద్యం చేశాడు అతను బాగు చేశాడు అతన్ని స్వస్థ చే స్వస్థపరిచాడు అంటే యేసుక్రీస్తుల వారు ఏం చేశారు పని చేశారు పని చేశాడు మరి చేయకూడదు కదా అవును అది అప్పుడు కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు దాన్ని తీసివేయబోతున్నాను తీసివేసే కాలం వచ్చేసిందే అది ఏసుక్రీస్తు ద్వారా ప్రారంభం అవుతుంది ఇప్పుడు అది అందుకే యేసుక్రీస్తు విశ్రాంతి దినానికి ప్రాధాన్యత లేదు ప్రాముఖ్యత లేదు ఇది వెళ్ళిపోతుందని చెప్పడానికి యేసుక్రీస్తుల వారు ప్రారంభికుడుగా విశ్రాంతి దినాన్ని ప్రక్కన పెడుతున్నట్టుగా మనం చూస్తున్నామండి ఇక్కడ అంటే ఆ రోజు ఏసుక్రీస్తు అతన్ని బాగు చేశాడు స్వస్థపరిచాడు ఆ రోజున శాస్త్ర పరిచయాల నోరు మూయించినట్టుగా కూడా అక్కడ మనం చూస్తుంటాం మాట్లాడకుండా అది ఒక్క సందర్భంలోనే కాదండి మరొక సందర్భంలో కూడా మనం చూడగలిగితే లూకస్ వార్త పదమూడవ అధ్యాయం వార్త పదమూడవ అధ్యాయం పది నుంచి పదిహేడు వచ్చినాల మధ్య కూడా మనం చూడగలిగితే విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏళ్ళ నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మాని బలహీనత నుండి విడుదల పొందుచున్నావని ఆమెతో చెప్పగా ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడే దేవుణ్ణి మయపరచండి యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచ స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన చూచి పని చేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందండి విశ్రాంతి దినమున రావద్దు అన్నాడండి అంటే విశ్రాంతి దినాన్ని అసలు స్వస్థపరచటం కూడా తప్పేనా తప్పు కానీ ఏం చేశాడు స్వస్థపరిచాడు స్వస్థపరిచాడు మీరు ఏంటి మాట్లాడితే విశ్రాంతి తిన్నాం విశ్రాంతి తిన్నాం విశ్రాంతి తిన మీరు మీరు మాట్లాడుతున్నారు అంత గొప్పదా విశ్రాంతి తినాం అంత గొప్పదా విశ్రాంతి తినాం లేదు దేవుడు అనుకున్నంత వరకు ఆ తర్వాత అది పోతుంది అది దేవుడు ఒకనాడు ఇస్రాయేళ్ల మధ్య దానిని నిత్య నిబంధన అన్నాడు ఎప్పటి దేవుడు తీసేంతవరకు అది నిత్య నిబంధన ఎవరూ తీయకూడదు నిత్య నిబంధన అన్న దేవుడుకు దాన్ని తీసే అధికారం ఆయనకు లేదా ఉంది పెట్టిన ఆయనకు ఇచ్చిన ఆయనకు తీసే అధికారం తీసే హక్కు ఆయనకు ఉంది అందుకే విశ్రాంతి దినాన్ని యేసుక్రీస్తుల వారు పాటించారు పాటించారంటే ఎక్కడా పాటించినట్టుగా మనకు కనబడదండి మొత్తాన్ని తీసివేసినట్టుగానే మనకు కనబడుతుంది అంతేకాక ఏసుక్రీస్తుల వారు అన్న ఒక మంచి మాట మీరు చూడగలిగితే మార్కుసు వార్త రెండవ అధ్యాయంలో మార్కుశ వార్త రెండవ అధ్యాయం మార్కు సువార్త రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా మీరు చూడగలిగితే మార్కుసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలలో విశ్రాంతి దినము మనుషుల కొరకే కానీ విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడిన కానీ మనుషుల విశ్రాంతి దినము కొరకు కాదు నియమింపబడలేదు అన్నాడు విశ్రాంతి దినము మనిషి కోసం ఉంది తప్ప మనిషి విశ్రాంతి దినము కోసము కాదు అన్నాడు అంటే ఇది మీకు అర్థం అవ్వాలంటే సూర్యుడు మన కోసం ఉన్నాడు తప్ప మనం సూర్యుడు కోసము లేవు చంద్రుడు మన కోసం ఉన్నాడు తప్ప మనం చంద్రుడు కోసం కాదు నేల నీకోసం ఉంది తప్ప నువ్వు నేల కోసం కాదు అలానే దినం మనిషి కోసం మనిషి దినం ఉన్నది మనిషి కోసం తప్ప మనిషి దినం కోసము కాదు అంటే ఇప్పుడు విశ్రాంతి దినము గొప్ప దినం గొప్పదనుకుంటున్నావా మనిషి గొప్పవాడు అనుకుంటున్నావా నువ్వు ఒకటే విశ్రాంతి దినము ఉంది 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 అంటున్నావా అని మనం అడిగే ప్రశ్న ఒకటే దినము గొప్పదా మనిషి గొప్పవాడా ఎవరు గొప్ప నువ్వు గొప్పనా దినం గొప్పనా మనిషి గొప్పవాడయ్యా మనిషి గొప్పవాడు దినం కాదు గొప్పది నువ్వేంటి దినం 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 నీ దినయ్యేంత వరకు దినం అన్న మాట విడిచిపెట్టమన్నమాట మరి అంతే విశ్రాంతి దినం అంటున్నావేంటి ఏసేమంటున్నాడు విశ్రాంతి దినము మనుషుల కొరకు కానీ మనుషుల కొరకు విశ్రాంతి దినము మనిషి కోసం ఉంది తప్ప మనిషి విశ్రాంతి దినము కోసము కాదు అని చెబుతూ ఆ తర్వాత మాటలు ఏమంటున్నాడు చూడండి అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు విశ్రాంతి దినమునకు మనిషి కుమారుడు ప్రభువై ఉన్నాడు కనుక నేను చెబుతున్నాను విశ్రాంతి దినం అన్నదేవి లేదు దినాలు మనుషుల కొరకు నియమించబడ్డాయి తప్ప దినాల కొరకు మనుషులు లేరు వీళ్ళకి విశ్రాంతి దినంపై ఉన్నంత ఆసక్తి ఎందుకు నడుపు తమ బ్రతుకుపై లేదు దేవుని మాటలపై కూడా ఉండదండి అమ్మో విశ్రాంతి దినాన్ని పాటించాలండి విశ్రాంతి దినాన్ని పాటించకపోతే పరలోకానికి వెళ్ళమని అంత దారుణంగా మాట్లాడుతున్నావు చూడండి అంటే విశ్రాంతి దినాన నాలుగు గంటలు మాత్రం అందులోకి వెళ్ళిపోయి రొట్టె తినేసి హాయిగా వంట చేసుకొని బయటకు వచ్చేసి సరిపోతుందా తినేసి ఇంకా పరలోకానికి వెళ్ళిపోతారా మిగతా రోజులు ఎలా బ్రతికినా పర్వాలేదా అంటే ఉద్దేశం ఏంటంటే విశ్రాంతి దినాన్న ఎక్కడికి వెళ్లకుండా నాలుగు గోడల మధ్య మనం ఉండి భజన చేసి పాటలు పాడి కానుకలు ఇచ్చి రొట్టె తినేసి వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళిపోతామన్న ఈ దౌర్భాగ్యకరమైన ఆలోచనలతో ఉన్నారండి వీళ్ళు ఎందుకంటేనండి వీళ్ళు కూడా యూదులో చెప్పుకు ఇస్రాలో చెప్పుకుంటున్నారు కదా ఆ వాళ్ళ లక్షణాలే వీళ్ళకు వచ్చేసాయి అలా చెప్పుకోవడాన్ని బట్టి ఆ యూదుల ఇస్రాయిలీల లక్షణాలే వీళ్ళల్లో కూడా మనకు కనబడుతుంటాయని ఎందుకంటే మొండిగా మాట్లాడుతుంటారు మనం ఎన్ని చెప్పినా వినరు ఎందుకంటే వారి మనసులు కఠినములాయను అన్నాడండి కనుక యేసుక్రీస్తు పాటించినట్టుగా లేదండి యేసుక్రీస్తులవరు ప్రక్కన పెట్టాడు యేసుక్రీస్తులవరు వాటిని మీరినట్టుగా మనం చూస్తుంటాం యవహన్ సువార్త ఐదో అధ్యాయాన్ని మీరు చూడగలిగితే యవన్ సువార్త ఐదో అధ్యాయం పదహార వచ్చిన యవహన్సు వార్త ఐదో అధ్యాయం పదహారులో ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యోధులు ఏసును హింసించిరి ఈ కార్యములు ఆయన ఎప్పుడు చేశాడట విశ్రాంతి దినమున చేశాడు ఈ స్వస్థపరిచే కార్యక్రమాలు ఇవన్నీ ఏసుకొస్తే ఎప్పుడు చేశారండి విశ్రాంతి దినాన్ని చేశాడండి ఈ కార్యములను ఆయన విశ్రాంతి దినమున చేసినందున ఏం చేశారట యూదులు యేసుని హింసించిరి అయితే ఏసు అంటున్నాడు నా తండ్రి కూడా ఇది వరకు పని చేయిచున్నాడు నేను నువ్వు పని చేయిచున్నానని ఆ వారికి ఉత్తరం ఇచ్చాను అంతేకాదు ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక విశ్రాంతి దినాచారాన్ని యేసుక్రీస్తుల వారు మీరారా పాటించారా విశ్రాంతి దినాన్ని పాటించాడా మీరాడా మీరాడు అంటే పాటించక తీసి పక్కన పెట్టినట్టుగా మనం చూపుతున్నాం ఆయన పక్కన పెట్టిందని నువ్వెందుకు తెచ్చుకుంటున్నావు ఆయన పూర్తిగా పక్కన పెడితే మరలా ఎందుకు అక్కడికి వెళ్ళిపోతున్నాను విశ్రాంతి దినం దగ్గరికి వెళ్ళిపోతున్నావు అసలు ఎవరికి ఇచ్చాడో వాళ్ళే పాటించలేక వాళ్ళే చంపబడితే రాళ్ళతో కొట్టబడి నువ్వు ఏం పాటించగలవు నువ్వు దాన్ని ఎలా నెరవేర్చగలవు కనుక మనం నమ్మిన క్రీస్తే విశ్రాంతి దినాన్ని మీరాడు ప్రక్కన పెట్టాడు నిజంగా ఒకవేళ యేసుక్రీస్తు కూడా విశ్రాంతి దినానికి ఆయన కూడా లోబడి ఉంటే ఆయన విధేయుడిగా ఉండుంటే ఆయన కూడా నిజంగా విశ్రాంతి దినాన్ని పాటించి ఉంటే పాటించామని మనకు చెబితే మనం కూడా పాటించేవాళ్ళం కానీ ఆయనే ప్రక్కన పెట్టాడని దాని అవసరత మనకు లేదని కానీ ఏసుక్రీస్తు విషయాన్ని ఒక్కటే కాకుండా ఏసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల బోధ ప్రారంభమైనట్టుగా మనకు తెలుసు పోనీ అపోస్తలు ఎక్కడైనా ఈ శనివారపు విశ్రాంతి దినాన్ని గురించి ఎవరైనా ఎక్కడైనా ప్రస్తావించారా ఈ శనివారపు విశ్రాంతి దినాన్ని మనకి మనకేమైనా ఆజ్ఞగా ఇచ్చారా అంటే అపోస్తలు కూడా ఎక్కడ దీని గురించి మాట్లాడిన సందర్భాలు లేవు ఎక్కడ వీళ్ళు కూడా పాటించిన సందర్భాలు లేవు ఏసు పాటించండి అపోస్తలు పాటించండి ఆదిమ సంఘం పాటించని ఈ విశ్రాంతి దినం శనివారపు విశ్రాంతి దినం నీకు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వెందుకు పాటించాలనుకుంటున్నావు నీకు ఎక్కడ దశలేదే కనుక ఏ విధంగా చూసినా ఏ విధంగా ఆలోచించినా అసలు ఈ విశ్రాంతి దినం అన్నది మనకు సంబంధించినదిగా మనకు అనిపించడం లేదు దీన్ని పాటించవలసిన అవసరం మనకు అంతకన్నా లేదు మరి ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్నట్టుగా అవునండి శనివారం కాదండి ఆదివారం అని విలుగొట్టుకుంటున్నారు అంతే కదండి శనివారం కాదు ఆదివారం ఉంది ఈ ఆదివారం విశ్రాంతి దినం ఈ ఆదివారపు విశ్రాంతి దినాన్ని మనం పాటించాలంటున్న వీర్యవాదనలో ఎంతవరకు నిజం ఉంది ఆదివారం విశ్రాంతి దినమా లేదండి అసలు క్రైస్తవుడగా నీకు విశ్రాంతి లేదు రాత్రి పాట విన్నారు కదండి రాత్రి పాట విన దయ్యపు ఆత్మలకు విశ్రాంతి అవసరమాన పాట మీరు విన్నారు అదే విశ్రాంతి కోరుకోవటం లేదు అదే అవిశ్రాంతంగా పనిచేస్తున్నప్పుడు క్రైస్తవుడగా నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావు అంటే అర్థం ఉందా అర్థం లేదండి ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలో సంఘం ఎంతగా పనిచేసిందో ఒకసారి మీరు చూడగలిగితే కొన్ని మాటల్లో ఆ కార్యములు ఐదవ అధ్యాయం నలభై రెండవ ఎప్పుడొస్తుందా విశ్రాంతి దినం అని వాళ్ళు ఎదురు చూడలేదండి ఎప్పుడొస్తుందా ఆదివారం అనే వాళ్ళు అసలు ఎదురు చూడలేదండి ఏసుక్రీస్తు తిరిగి లేచింది ఆదివారం అని చెప్పి ఆదివారాన్ని విశ్రాంతి దినంగా క్రైస్తవులు భావించుకొని ఆదివారం సెలవు రోజు కనుక మనమంతా కూడుకోవాలి ఇదే విశ్రాంతి దినం ఇదే పరిశుద్ధ దినం ఈ దినాన్ని మనం ఏ పని చేయకూడదని వీళ్ళు వీళ్ళనుకుంటున్నారు వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది చెప్పండి ఒకనాడు యూదులు ఇస్రాయలు ఎలా శనివారాన్న ఏ పని చేయకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఎలా నాలుగు గొడల మధ్య ఉండిపోవాలి వాళ్ళు అనుకో ఎలా అనుకున్నారో ఈరోజు క్రైస్తవులు కూడా ఆదివారం వచ్చిందంటే మనం ఏ పని చేయకూడదు ఎక్కడికి ఎలా కూడదు నాలుగు గోడల మధ్య ఉండిపోవాలి నాలుగు పాటలు పాడుకోవాలని వీళ్ళు ఇలా ఈరోజు అనుకుంటున్నారు అంటే వాళ్ళు శనివారం అనుకున్నారు వీళ్ళేమో ఆదివారం అనుకున్నారు ఇంతకీ శనివారం అంటే శనివారం కాదని తెలియపోయింది మరి ఇంతకీ ఆదివారం రైటా మరి ఈ ఆదివారం రైటా అపోస్తుల కార్యములు ఐదో వచ్చాయని చూడండి అపోస్తుల కార్యములు ఐదో వచ్చాయి నలభై రెండో వచ్చిన ప్రతి దినము చూసారా ప్రతి దినము ప్రతి దినము అన్నాడా లేదంటే ఆదివారం మాత్రమే అన్నాడా అంటే ప్రతి దినము అన్నాడండి ప్రతి దినము అన్నాడు అందులో సోమవారం మంగళ బుధ గురు శుక్ర శని ఆది కూడా ఉంది నువ్వేంటి కేవలం ఆదివారం ఏంటన్నా మరి అక్కడ ప్రతి దినమని బైబిల్లో అంత చక్కగా వ్రాయబడి ఉంటే ప్రతి దినము అని ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘం ప్రతి దినము కూడుకుంటే నువ్వేంటయ కూడుకోవటానికి సమయం లేక వీరు లేక ఆదివారం సెలవు రోజు కనుక ఆ ఒక్కరోజు కూడుకుంటూ నువ్వు చేసేది రైట్ అని చెప్పుకోవటానికి నువ్వు పెట్టిన పేరేంటనమాట ఆదివారం విశ్రాంతి దినం అంటే ఆదివారం తప్ప నేను ఏ రోజు ఇంక ఇక్కడ కనబడను అని అర్థం అంతే కదండి ఆదివారం అని ఎందుకు సెలవు కనుక కూడుకుంటున్నారు అదే మిగతా రోజుల్లో కూడుకోమని చూద్దాం రారు మరి ప్రారంభ సంఘం ఏం చేసింది ఒక ఆదివారం మాత్రమే కూడుకున్నారా వాళ్ళు లేదంటే మరి ఏం చేస్తున్నారు ఆ నలభై రెండు వచ్చిన మరల చూడండి వారు ప్రతి దినము దేవాలయముల్లో ఇంటింటను మానక వారికి బోధించుచు ఏసే క్రీస్తని ప్రకటించుచుండి రీ అన్నాడండి అంటే క్రైస్తవుడగా నువ్వు ఆదివారం విశ్రాంతి తీసుకుంటానంటే కుదరదు క్రైస్తవుడగా నువ్వు ప్రతి దినము కూడుకోవటం వాక్యం నేర్చుకోవటం నువ్వు నేర్చుకున్న ఈ వాక్యాన్ని నీ చుట్టూ ఉన్న వారికి ప్రకటించటం క్రైస్తవుడగా నీ పని ఆదివారం మాత్రమే కూడుకుంటానంటే అది కుదరదు అది వాక్యానుసారమైనది కాదు అందుకే పౌలు తిమోతికి రాసిన పత్రికలో కూడా తిమోతికి చెబుతున్న మాట మనందరికీ తెలుసండి తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయం పౌలు తిమోతికి రాసిన పత్రిక రెండో పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచ్చిన చూడండి ఏమంటున్నాడు వాక్యము ప్రకటించు సిమో తిమోతి వాక్యమును ప్రకటించుమని బ్రాకెట్లో ఆదివారం అని ఏమైనా అన్నాడండి అనలేదండి వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము అన్నాడు ఇక నువ్వు సమయాన్ని గురించి ఆలోచించే సమయం లేదయ్యా ఇప్పుడు ఆదివారం అయితేనే వెళతాను సెలవు అయితేనే వెళతాను నాకు వీలవుతేనే వెళతాను నువ్వు ఇప్పుడు దాని గురించి కూడా అసలే సమయం లేదు ఇంకా మరలా నువ్వు ఆదివారం అంటున్నాంటి విశ్రాంతి అంటే విశ్రాంతి తీసుకోవాల్సిన కాలం కాదు పని చేయవలసిన కాలం ఇది పనిలో ఉండవలసిన కాలం పనిలో ఉండవలసిన కాలంలో పని చేయవలసిన కాలములో క్రైస్తవులుగా మేము విశ్రాంతి తీసుకుంటామని ఒకవేళ మీరు అనుకుంటున్నారంటే మిమ్మల్ని అందరినీ విశ్రాంతిలోకి పంపించింది దయ్యం అది మాత్రం ఎందులోకి వెళ్ళిపోయింది పనిలోనికి వెళ్ళిపోయింది క్రైస్తవులుగా అందరినీ విశ్రాంతి తీసుకోమన్నది మీరు విశ్రాంతి తీసుకోండి మీరు విశ్రాంతి తీసుకోండి నేను మాత్రం పనిలోనికి వెళ్ళిపోతానని అది పనిలోనికి వెళ్ళి అందరినీ పడగొట్టి పాతాలని కది పంపుతుంటే క్రైస్తవులు విశ్రాంతి పేరుతో వీళ్ళేం చేస్తున్నారు నాలుగోడల మధ్య నిద్రలోకి జారిపోతున్నారు అంటే ఈ విశ్రాంతి దినం అనేది ఎవరు పెట్టిన భిక్ష అనమాట క్రైస్తవులకు అపవాది దయ్యం పెట్టిన భిక్ష ఉంటుంది దాని మాయలో పడిపోయారండి అందరూ విశ్రాంతి లేదు విరామము లేదు సమయం లేదు సమయం అనక అసమయం అనక పనిచేసి అనేకలను దేవుని వైపు దేవుని యుద్ధకు మళ్లించవలసిన కాలంలో ఉన్న మనం విశ్రాంతి పేరుతో మనం నిద్రపోతే కుదరదండి ఇప్పుడు అందుకే సమయం అనక అసమయం అనక ప్రయాసపడు తిమోతి అంటున్నాడండి నేను కూడా అలానే ప్రయాసపడుతున్నాను ఏ రోజైతే దమస్కుకు వెళ్ళే మార్గములో యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమయ్యారో పౌలు గారికి ఏ రోజైతే అరణ్య చేతుల మీదగా ఆయన బాప్తిస్మాన్ని పొందుకున్నాడో ఆ రోజు నుంచి ఆయన చివరి క్షణం వరకు పౌలు గారు ఎక్కడన్నీ విశ్రాంతి తీసుకున్నది చెప్పండి అని ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడండి విశ్రాంతి అన్నది లేక విరామం అన్నది లేక రాత్రి పగలనక సమయం అనక ఆ సమయం అనక ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు ఎన్ని పట్టణాలు తిరిగాడు ఎన్ని దేశాలకు వెళ్ళిపోయాడు ఎవండి ఎన్ని ఖండాలకు తిరిగాడండి పౌలుగారు ఎన్ని ప్రయాణాలు చేశాడండి ఎన్ని వందల వేల కిలోమీటర్ల ప్రయాణం పౌలుగారు చేశారు ఎక్కడుందండి విశ్రాంతి చెప్పండి అనగా ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులుగా చెప్పుకున్న వారు ఎవరు విశ్రాంతికి విశ్రాంతి దినానికి ప్రాధాన్యతనివ్వక ఎందరూ విశ్రాంతి లేకుండగా విరామము లేకుండా పనిలో ఉన్నారు కనుక ఈరోజు క్రైస్తవులుగా నువ్వు కూడా విశ్రాంతి లేకుండా ఇందులో ఉండాలి పనిలో ఉండాలి తప్ప విశ్రాంతి పేరుతో నువ్వు ఒక చోట ఉండటం అన్నది తప్పు అలా అయితే మేము ఆదివారం మీరు కూడుకోవద్దా అని మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో కూడుకోండి వద్దంటాం లేదు మీరు ఆదివారం వాదన కూడుకోవటం తప్పంటలేదు మీరు కూడుకోవాలి వాక్యాన్ని నేర్చుకోవాలి నేర్చుకుని ఈ వాక్యాన్ని మిగతా ఆరు దినాలు బయటికి వెళ్ళి మీరు చెప్పాలి మీరు వస్తున్నది విశ్రాంతి కోసం కాదు నేర్చుకోవడానికి వస్తారు బడికి ఎందుకు వెళ్తారు విశ్రాంతి కోసం వెళ్తారా బడికి పిల్లల్ని మా పిల్లల్ని మా బడికని విశ్రాంతి కోసం పంపిస్తున్నామని అంటారా పిల్లల్ని కాలేజీ కోసం అంటే రెస్ట్ కోసం పంపిస్తున్నామని అంటారా అన్నారు అంటే మీ పిల్లల్ని మీరు బడికి ఎందుకు పంపిస్తున్నారు నేర్చుకోవడానికి పంపిస్తున్నారు మీ పిల్లల్ని కాలేజీకి ఎందుకు పంపిస్తారు నేర్చుకోమని పంపిస్తున్నారు అలానే మీరు కూడా ఆదివారం ఆదివారం మీరు అనుకుంటున్న ఈ గుడికి మీరెందుకు వెళ్ళాలి వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళ్ళాలి అక్కడ నేర్చుకున్న వాక్యాన్ని ఆదివారం మిగతా ఆరు దినాలు బయటికి వెళ్ళి మీరు ప్రకటించాలి అందుకోసం ఆదివారం వెళ్ళాలి తప్ప అది విశ్రాంతి అని ఆ రోజంతా మీరు పని లేకుండా ఉంటే మీరు పరలోకానికి వెళ్ళరు చివరి మాట దినవృత్తాంతములా మొదటి గ్రంథం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మీరు చూడగలిగితే సర్వభూజనులారా యహోవాను అను దినము ఆయన రక్షణను ప్రకటించండి అన్నాడండి ఆదివారం అన్నాడా లేదండి దినము ఆయన రక్షణను మీరు ప్రకటించండి అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించండి సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను మీరు ప్రచురించండి అన్నాడండి అంటే దినము ఆయన వాక్యాన్ని ప్రకటించమని చెబుతుంటే విశ్రాంతి పేరుతో విశ్రాంతి తీసుకుంటానంటున్నారంటే ఏం బాగుంది చెప్పండి కనుక క్రైస్తవులకు శనివారము విశ్రాంతి దినము కాదు ఆదివారము విశ్రాంతి దినము కాదు అసలు క్రైస్తవుడికి భూమి మీద విశ్రాంతి లేదు మరి ఏముంది క్రైస్తవుడికి భూమి మీద పని ఎప్పటి వరకు ఉంది ఈ పని అంత వరకు అంత వరకు పని ఉందండి పనిలో ఉండాలి తప్ప విశ్రాంతి పేరుతో విశ్రాంతి తీసుకునే కాలం ఇది కాదు పని చేసిన వాడు పరలోకానికి వెళ్తాడు కానీ విశ్రాంతి తీసుకున్నవాడు పరలోకానికి వెళ్ళడం అందుకే దేవుడు తన పనంతా ముగించి ఆ తర్వాత విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు పని చేసి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు కనుక మనము కూడా పని చేస్తే అప్పుడు ఉంటుంది మనకు విశ్రాంతి ఎక్కడ పరలోకములో అంటే పరలోకానికి వెళ్ళేంత వరకు ఏముంటుందన్నమాట పని ఉంటుంది ఇక్కడ విశ్రాంతి తీసుకున్నామనుకో ఆ తర్వాత నీకు విశ్రాంతి ఉండదు అంతేనా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే విశ్రాంతి దినాల పేరుతో ఇక్కడ నువ్వు విశ్రాంతికి అలవాటు పడితే ఆ తర్వాత విశ్రాంతికి దూరం అయిపోయి అవిశ్రాంతంగా ఆరణ మంటల మధ్య కలకాలము కాలిపోతూనే ఉండాలి ఇక్కడ విశ్రాంతి లేకుండా పనిలో ఉంటే ఆ తర్వాత దేవుడు నా ఏం కలుగుతుంది విశ్రాంతి కలుగుతుంది కనుక భూమి మీద క్రైస్తవుడికి విశ్రాంతి లేదు విశ్రాంతి దినం అంతకన్నా లేదు ప్రార్థన చేసుకుందాం